ఇప్పుడు ఒకవేళ రోహిణి రెడ్డి గారు నిజంగా మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని సమాధానం చెప్పాలంటున్నారు, సో నిజంగా కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టి ఆయన ఒకవేళ సమాధానం ఇస్తే తట్టుకునే సత్తాశక్తి మీ పార్టీ నాయకులు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందంటారా? ఎందుకంటే సీనియర్ కదా, మాజీ ముఖ్యమంత్రి, సీనియరు. సీనియర్ మా దృష్టిలో కేసీఆర్ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే తెలుసా మీకు? మన ప్రతి రంగంలో కూడా చాలా మంది సీనియర్లు ఉంటారు, కానీ వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ కిందనే మిగిలిపోతారు. సో మా దృష్టిలో కేసీఆర్ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టే, కాబట్టి హీరో కాలేడు ఆయన ఎప్పటికీ. పెద్ద పుడింగు తీసుమార్కానని వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు కదా, మా ముఖ్యమంత్రి పరిపాలన నడుపుతున్నాడు, మీరు వచ్చేసి పరిపాలన చక్కగా లేదు, ఇది చక్కగా లేదు, అది చక్కగా లేదు అని వంకలు పెడుతుంది వాళ్ళు. ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు, సో అసెంబ్లీలో మేము మాట్లాడదామంటే మైక్ కట్ చేస్తున్నారు, 2 నిమిషాల సమయం ఇస్తలేరు అంటున్నారు. సో ఈసారి ఏమైనా అసెంబ్లీ మా ముఖ్యమంత్రి ఏం చేసిండు, మొన్న చెప్పిండు ఒక్క రోజు కాదు 2 రోజులు 48 గంటలు దర్వాజాలు పెడదాం, ఆడనే భోజనాలు పెడదాం, ఆడనే వసతి కల్పిద్దాం, 48 గంటలు చర్చ చేద్దాం, 48 గంటలు కాకపోతే 5 రోజులు చర్చ చేద్దాం, అసెంబ్లీకి వెళ్ళి బయటికి పోకుంటే ఆడనే నువ్వు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు ఆయన ఎంత చెంచగాలు కేసీఆర్ ఇంక్లూడింగ్ ఆ చెంచాలు ఎంత సేపు మాట్లాడితే అంతసేపు సమయం ఇస్తాడు. ఈయన మాత్రం ముగ్గురే మాట్లాడుతా అన్నాడు, దమ్ము యాక్సెప్ట్ చేయమన్నారు. ఈయన వచ్చి బయటకు వచ్చి ఈయన అంటారు కదా, మా ఓల్డ్ సిటీలో ఒక సామెత ఉంది, పొయ్యింట్లో తలవారుదిప్పుడు కాదు బయటకు వచ్చి జవాబు ఇవ్వాలని చెప్తున్నా నేను. అసెంబ్లీ అనేది ఒక దేవాలయం టైపు, ఒక మస్జిద్, ఒక చర్చ్ టైపు, ఆడికి రండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఆయన ఏం చేస్తున్నాడు అడగండి, అక్కడనే బయట పోయి పిచ్చి కుక్కలు లేక మాట్లాడు కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, అక్కడ రేవంత్ రెడ్డి గారు జవాబిస్తారు. మీరేం చేసిరో దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తారు, 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు రాబాయ్ అని. నువ్వు చేసిన 10 సంవత్సరాలల్లా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బట్టలు ఇప్తారని చెప్పి వాళ్ళకు భయపడి ఈరోజు వీళ్ళన్నీ బయట చెంచా మాటలు మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే మీరు పెద్ద పులి పిస్తా, నేను తురుంకాను, మా అయ్య బయటికి వెళ్తే ఇట్లా భూకంపాలు వస్తాయి అన్నారు కదా, రమ్మను చూస్తాం ఆ భూకంపాలు కూడా ఏడుదాకా వస్తాయో. మా నాయకుడు 10 సంవత్సరాలు ప్రజలలో ఉన్నాడు, ప్రజలకి ఎన్నుకున్నారు నాయకుడు రేవంత్ రెడ్డి. ఈయననేమో 10 సంవత్సరాలు ప్రగతి భవన్ ఫామ్ హౌస్ తప్పించి కేసీఆర్ అని కనిపించిండ. మీరే చెప్పారు, నేను రాష్ట్ర ప్రజలందరిని అడుగుతున్నా, మీరు గుండె మీద చెయ్యేసి కేసీఆర్ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ తప్పించి ఎక్కడనే కనిపించిండ రేవంత్ రెడ్డి గారు? మీరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాడు ఒక ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి అనేటోడు పరిపాలన ఎట్లా చేస్తుండ అనేది రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి నా సెక్రటేరియట్కి రాలే, నా ప్రజల సమస్యలు తెలుసుకుంటాను రాలే, ఇంకా అలా కొడుకు అంటాడా పెద్ద తీసుమార్క నేను వచ్చి ముఖ్యమంత్రి అంటే అందరిని కలవాలి అంటే పీ కట్టలు కడతా అనుకున్నావు నువ్వు? ఆడ ప్రభుత్వ పైసలు తీసుకుంటలేవు, ప్రభుత్వ కారణాలు తిరుగుతలేవు, ఆ ప్రభుత్వంలో ఉండి ఎవరి పైసలు, ప్రజల పైసలు, ప్రజల కోసం నిన్ను ఎన్నుకొని ముఖ్యమంత్రి చేస్తే నేను అక్కడ కూర్చోబెడితే నువ్వు ఒక ప్రగతి భవన్ కట్టుకొని కుక్క కోసము 25 లక్షలు పెట్టి ఒక కాంపౌండ్ కట్టుకున్నావు నువ్వు, ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము, ఆ ప్రజలను కలవని అంటాడు వాళ్ళ కొడుకు అంటే ఎంత అహంకారం వీళ్ళకు. ఆ గడ్లల్లా పొయ్యా ఇంది మన అదేంటి గజ్వెల్ ఫామ్ హౌస్ కొనుక్కు 150 ఎకరాలు పెట్టి ఎట్లా కొనుక్కుంటాడా? 150 ఎకరాలు పెట్టి ఒళ్ళు బలిసి ప్రజల సొమ్ము పెట్టుకొని దోచి మొత్తం కాళేశ్వరం పైసలు ఆ పైసలు ఈ పైసలు దోచి మొత్తం ఏడబడతా ఆడ నీ బిడ్డనేమో 4000 గజాలు పెద్ద బంగ్లా కట్టుకుంటుంది, నువ్వు మీ అయ్యనేమో ఆడ ఒక పెద్ద 150 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. ఇప్పుడు రోహిణి రెడ్డి గారు ఇవన్నీ కేవలం ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలతో కూడా బయట పెడతారా మీరు? వాళ్ళు చూపించుకునే ఆస్తులే కదా, మేము చెప్తలేం కదా, వాళ్ళు చూపించుకుందే కదా, వాళ్ళ కొడుకే అనే కేటీఆర్ బయటికి వచ్చి అవునా మా అయ్య ఎందుకు కలుస్తాడు ముఖ్యమంత్రి అందరిని కలుస్తాడా అని నేను. మరి రేవంత్ రెడ్డి కలుస్తలేడా ఇప్పుడు అందరినీ? ప్రజావాణి అని చెప్పి ఎంతమందిని కలుస్తున్నాం? ఆయన లేకపోతే ఆయన మంత్రులను పెడుతున్నాడు. నీ మంత్రులు నీ శంఖనాక్తానికే సరిపోయింది 10 సంవత్సరాలు. ఒక మంత్రిని బయటికి వెళ్ళిండా, ఒక పని చేసిండా? కేసీఆర్ని అడగాలంట, కేసీఆర్ అడగాలి, కేసీఆర్ దగ్గర ఓరదానంట ఫస్ట్ సంతోష్ని అడగాలంట. ఆయన ఒక పెద్ద, ఈయన పెద్ద పుడింగాడంటే ఇంకో ఈయన లిల్లీ పుట్టు, ఈయనని అడగాలంట. ఈయన పర్మిషన్ తీసుకొనే ముఖ్యమంత్రిని కలవాలన్నా లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటకు పోవాలన్నా నాకైతే ఒక్కోసారి డౌట్ వస్తుంది. ముఖ్యమంత్రిని అడిగి దొడ్డికి పోయినట్టున్నారు ఈ కొడుకులంతా. ఈరోజు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, ఏమున్నా కానీ సారీ చెప్పాలి. సారీ ఏంది సారు బొంగరం ఆయన?
ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే సారైండి ఆయన.